నమస్తే అండి, ఐ యామ్ డాక్టర్ లింగేశ్వర్, న్యూరాలజిస్ట్ అండ్ పాథాలజిస్ట్. సమస్య ఏదైనా పరిష్కారం మీ పేరులో ఉంటుంది. ఎవరైతే 5వ నెంబరు 14వ తారీఖు అంటే 5 కావచ్చు, 14 కావచ్చు, 23వ తారీఖు కావచ్చు పుట్టి ఉంటే వీళ్ళ నేమ్ తప్పనిసరిగా ఒక 32లో కానీ 41లో కానీ 50వ నెంబర్లో కానీ 59లో కానీ లేదు 55లో కానీ లేదు 50వ నెంబర్లో కానీ కంపల్సరీగా రిపీట్ చేశాను. సో కంపల్సరీ ఈ నెంబర్లో ఉండాలి, నో డౌట్. అలా లేకపోతే వాళ్ళ లైఫ్లో సక్సెస్ ఉండదు. ఎందుకంటే 5కి అధిపతి బుధుడు అండి. బుధుడు బుద్ధికి కారకుడు. మంచి టాలెంట్ ఉంటుంది, మంచి క్రియేటివిటీ ఉంటుంది, వాళ్ళు ఏదనుకున్నా సాధించేటువంటి టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ప్రయోజనం లేకుండా ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి పేరులో రాంగ్ నెంబర్ పుట్టే ఉంటుంది. ఆ రాంగ్ నెంబర్ అనేది మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే కనుక ఒక 33 నెంబర్లో కానీ, ఒక 30 నెంబర్లో కానీ, 39 కానీ, 21 కానీ, లేదా 28 కానీ, 29 కానీ, 47 కానీ, 44 కానీ, 53 ఈ నెంబర్లో ఉంటాయండి పేర్లు. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు ఉదాహరణ సినిమా యాక్టర్ హీరో శ్రీకాంత్ ఉన్నాడు. సో ఆయన పేరు తీసుకోండి ఒకసారి, SRIKANTH. ఆయన పుట్టింది 3/2/2/1/5/4/5 10/10/10/17 20/23 అండి. 5 ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా 5. సక్సెస్ అయ్యాడు లేదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి వండర్ఫుల్ యాక్టర్ అయ్యాడు, కొన్ని సంవత్సరాల పాటు ఏలాడు. అంటే ఎవరికైనా ఒక టైం పీరియడ్ ఉంటుంది అనమాట అల్టిమేట్ సక్సెస్కి. ఆ తర్వాత ఆశ్చర్యంగా ఒక మంచి లైఫ్ సెటిల్ అయిపోతే అదే కదా మనిషికి కావాల్సింది. సో ఎప్పుడెప్పుడు ఇబ్బంది పడుతూ అడుగడుగుకి ప్రతిరోజుకి టెన్షన్ పడుతూ ఉండే లైఫ్ కన్నా వండర్ఫుల్ లైఫ్ కావాలంటే ఉదాహరణకి ఇలాంటి పేరు మనం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం కానీ ఇది మాత్రమే కాకుండా ఈ యొక్క పేరు నెంబర్ గురించి మాత్రమే కాకుండా పేరుల అర్థం ఎలా ఉండాలి, పేరులో ఎన్ని అక్షరం ఎన్ని అక్షరాలు ఉండకూడదు, ఎలా సంతకం చేయాలి సిగ్నేచర్ అలాగే జమలు ఏ రకంగా పెట్టుకుంటే బాగుంటుంది, ఎటువంటి వాస్తులో ఉండాలి, అట్ ద సేమ్ టైం డేటు మంత్ ఇయర్ ప్లస్ చేస్తే డెస్టినీ అంటారండి. డేటు ప్లస్ మంత్ ప్లస్ ఇయర్ కలిపితే డెస్టినీ నెంబర్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక 5వ తారీఖు నవంబర్ 1977 పుట్టారనుకోండి, అప్పుడు డి అంటే 5+ మంత్ అంటే 11 అంటే 2 అయింది, 97 అంటే 14 24 6 వచ్చింది అనమాట. 6 మొత్తం కలపండి 13 అవుతుంది, 1+3 4 అవుతుంది, దీన్ని డిస్టీ అంటారు. సో ఇలా డిస్టీ నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్కి బాగా ఫ్రీక్వెంట్లీగా ఫ్రెండ్లీగా ఉన్నటువంటి నెంబర్లో కనుక పేరు సెట్ చేసుకుంటే ఎక్కడెక్కడ మార్చక్కర్లేదు, మనం పాస్పోర్ట్లు ఆధార్ కార్డు ఎక్కడ మార్చక్కర్లేదు, జస్ట్ సిగ్నేచర్ ఇంప్లిమెంట్ చేస్తే చాలండి, వండర్ఫుల్ చేంజ్ మీరు ఆటోమేటిక్గా మీరు రీడ్ చేయొచ్చు. సో అదే న్యూమరాలజీ ఉన్నటువంటి గొప్పతనం. సో ప్రతి మనిషి కూడా సక్సెస్ కావాలంటే ఇలా కరెక్షన్ చేసుకుని ముందుకు వెళ్తే మీ లైఫ్ అద్భుతాలు చూడొచ్చు. సో థ్యాంక్ యూ.